అరే, ఈ పెద్ద పూలు సల్లగుండా వాటి తావులు అవి ఉండకుండా అనవసరంగా మంది కళ్ళలో పడుతున్నాయిగా. ఆవులు దుడ్డలను తిందామని ఊర్ల మీద వాడుడేమో గాని వేటగాళ్ళ నజర్ల పడి బలైతున్నాయి పాపం. అగో మళ్ళొక్క పులి తోలు పట్టుబడ్డదటనొల్ల మన ములుగు జిల్లాలా చూడుండ్రి ముచ్చట. ఎనకట పులిని చూస్తే భయపడేటోళ్ళు జనాలు, కానీ ఇప్పుడు జనాలను చూస్తేనే పులులు పిల్లు లెక్క భయపడి పారిపోయే రోజులు మోపైతున్నాయి. ఎందుకట్లా చెప్తున్నా అంటే ఇగో ములుగు జిల్లా వాజేడు కాడ పట్టుబడ్డ పులితోలు ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకెళ్ళి ఐదుగురు మోతేవర్లు మోసుకొస్తుంటే పట్టుబడ్డారు పోలీసు వాళ్లకు. ఈ నడమ ఈ పెద్ద పులులు జంగల్ల తక్కువ, జనాల నడమ ఎక్కువ అన్నట్టే తిరుగుతున్నాయి కదా. ఇంకెందిగా స్మగ్లర్ గాళ్ళ కళ్ళు పడ్డాయి వాటి మీద. గడికో పులిని పోతాం పెట్టి తోలు ఉడవికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుర్రు. ఇప్పటికే ఇది మూడో కేసు పట్టుబడ్డది. ఇక మరి పోలీసు వాళ్ళ కండ్లు గప్పిన కేసులు ఎన్నున్నాయో. కానీ పులులు సంచరించే ప్రాంతం అని మనుషులను భయపెడతందుకు బోర్డులు పెట్టినట్టు వేటగాళ్ళు మోసగాళ్ళు స్మగ్లర్ గాళ్ళు తిరిగే ప్రాంతం అని ఏమన్నా పులులకు సమజైతట్టు బోర్డులు పెడితే బాగుండు బయటికి రాకుండా కదా. రాను రాను, పులులు అనేటి ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగేటి అని చెప్పుకునుడో గూగుల్ సెర్చ్ లో వాటి బొమ్మలు చూసుడు అయితట్టే ఉంది గాని, కానీ ఇంకేం పనే దొరకనట్టు పులులెంబడే వడ్డరేందిరా బడివేగాళ్ళారా. వాటి బతుకు వాటిని బతకనియరాదురి అని అనుకుంటుర్రట జంతు ప్రేమికులు. మరి వీళ్ళు ఎవరికి అమ్మదామని చూసిర్రో. కొనేటోళ్ళు ఎవరో ఫస్ట్ వాళ్ళని దొరకబడితే బాగుండు. కొనేటోళ్ళు ఉంటేనే కదా పులులను చంపేటోళ్ళు తయారైతారు. ఫస్ట్ వాళ్ళని పట్టుకొని లోపటేస్తే పులుల జీవితాలలో శుభం కారెట్లు పడతాయి, లేకుంటే ఎండు కార్డులే అవుతాయి కదా.